హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో అనేది వ్యూస్ కోసం చేస్తున్న వీడియో కాదు, కేవలం ఒక క్లారిటీ ఇవ్వడం కోసం చేస్తున్న వీడియో. సో ఎవరికైతే క్లారిటీ లేదో వాళ్ళు మరొకసారి ఈ వీడియోని విజిట్ చేసినందుకు మీకు నా కృతజ్ఞతలు. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మెడికల్ స్టాండర్డ్ చూసుకుంటే A2, A3, B2, C2 ఇలా 4 కేటగిరీ స్టాండర్డ్స్ ఇచ్చారు. సో ఒక్కొక్క స్టాండర్డ్కి కొన్ని పోస్టులు ఇచ్చారు, అర్థమవుతుందా? ఈ స్టాండర్డ్ ప్రకారం ఈ పోస్టులకు ఇంత స్టాండర్డ్ ఉండాలి, మెడికల్ స్టాండర్డ్ అనేది ఇంత ఉండాలి అని ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మెడికల్ స్టాండర్డ్ A2 ఉండాలంటే మీకు విజువల్ యాక్టివిటీ, జనరల్ ఫిట్నెస్ అనేది అందరికి ఒకేలాగా ఉండాలి. చూడండి ఒకసారి, అందరికీ చూస్తారు జనరల్ ఫిట్నెస్ అనేది, అందరికీ చూస్తారు అంటే ఫిట్గా ఉండాలి. జనరల్గా అయితే ఫిట్నెస్ అనేది ఓకే, పక్క కడదాం. జనరల్గా ఫిట్గా ఉన్న అభ్యర్థుల వరైనా కూడా అన్ని పోస్టులకు అప్లై చేసుకోవచ్చు, అది పక్క కడదాం. విజువల్ యాక్టివిటీకి వచ్చేసరికి మనకు డిస్టెన్స్ విజన్ 6x9, 6x9 వితౌట్ గ్లాసెస్ ఉండాలి, అర్థమైందా? వితౌట్ గ్లాసెస్ తోటి 6x9 ఉండాలి. నియర్ విజన్ చూసుకుంటే SN 0.6, 0.6 అనేది వితౌట్ గ్లాసెస్తో ఉండాలి. అండ్ మీకు కొన్ని టెస్టులు పెట్టడం జరుగుతుంది, కలర్ విజన్ టెస్ట్, బైనాక్యులర్ విజన్, నైట్ విజన్ అండ్ మయోపిక్ విజన్. ఈ టెస్టులన్నింటిలో క్వాలిఫై అయితే మీ మెడికల్ స్టాండర్డ్ అనేది A2గా ఉన్నట్లు గుర్తించవచ్చు మనం. ఇక మెడికల్ స్టాండర్డ్ A3 కిందకి ఎవరు వస్తారంటే డిస్టెన్స్ విజన్ 6x9, 6x9 అనేది విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్తో వీళ్ళకి అంతే ఉంటుంది డిస్టెన్స్ విజన్ అనేది. సో వాళ్ళని మెడికల్ స్టాండర్డ్ A3 కిందకి తీసుకోవడం జరుగుతుంది. తర్వాత నియర్ విజన్ అనేది SN 0.6, 0.6 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్తో ఉండాలి. అండ్ వీళ్ళు కూడా కలర్ విజన్, బైనాక్యులర్ విజన్, నైట్ విజన్ అండ్ మయోపిక్ విజన్ క్వాలిఫై కావాలి, అంటే టెస్ట్లు పాస్ కావాలి. అంటే దీనికి దానికి తేడా ఏంటంటే అక్కడ వితౌట్ గ్లాసెస్ ఉంది, ఇక్కడ విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్తో కూడా సేమ్ ఉంటుంది అన్నట్టు మనకు డిస్టెన్స్ విజన్. తర్వాత మెడికల్ స్టాండర్డ్ B2, ఓకేనా? మెడికల్ స్టాండర్డ్ B2 అంటే ఏందో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. డిస్టెన్స్ విజన్ 6x9, 6x12 అనేది విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్తో ఉండాలి. అప్పుడు వీళ్ళు మెడికల్ స్టాండర్డ్ B2 కిందకి రావడం జరుగుతుంది. పవర్ ఆఫ్ లెన్సెస్ నాట్ టు ఎక్సెడ్ 4D, లెన్సెస్ యొక్క పవర్ అనేది 4D కన్నా ఎక్కువగా ఉండకూడదు. నియర్ విజన్ చూసుకుంటే SN 0.6, 0.6 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్తో ఉండాలి. తర్వాత రీడింగ్ ఆర్ క్లోజ్ వర్క్ ఇస్ రిక్వైర్డ్ అండ్ మస్ట్, మీరు చదవాలి, క్లోజ్గా వర్క్ చేయాలి, క్లోజ్ వర్క్ అనేది ముఖ్యం అని చెప్తున్నారు చదవడం కానీ. ఓకే, పాస్ టెస్ట్ ఫర్ ఫీల్డ్ ఆఫ్ విజన్, బైనాక్యులర్ విజన్, బైనాక్యులర్తో కూడా చెక్ చేస్తారన్నాడు. బైనాక్యులర్ విజన్ ఆ టెస్ట్ కూడా పాస్ అయితే మీరు B2 కిందకు రావడం జరుగుతుంది. ఇక్కడ తేడా ఏంటంటే పైన రెండు టెస్టులకు దీని తేడా ఏంటంటే 6x12 కూడా వచ్చింది చూడండి డిస్టెన్స్ విజన్లో. సో ఆ విధంగా వాళ్ళు మెజర్మెంట్ చేసేటప్పుడు చూస్తారన్నట్టు. ఇక లాస్ట్ కేటగిరీ C2, సో దీనికి 6x12 ఉంటుంది, 6x9 అనేది ఉండదు డిస్టెన్స్ విజన్ విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ తోటి. వీళ్ళని C2 కేటగిరీ తీసుకోవడం జరుగుతుంది. C2 కేటగిరీ కిందకి నియర్ విజన్ అనేది SN 0.6 అనేది ఉంటుంది, కంబైండ్ విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్, వేర్ రీడింగ్ ఆర్ క్లోజ్ వర్క్ ఈజ్ రిక్వైర్డ్. ఇక్కడ కూడా రీడింగ్ అనేది అవసరము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీకు ఎటువంటి టెస్ట్ పెట్టరు, బైనాక్యులర్ విజన్ కానీ, నైట్ విజన్ కానీ, C2 కేటగిరీ వాళ్ళకు. సో నేనేం చెప్పానంటే లాస్ట్ వీడియోలో మీకు ఏదైనా సర్జరీస్ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోకండి అని చెప్పాను. సో లసిక్ సర్జరీ అంటే ఐకి చేస్తారు, మన కంటికి చేస్తారు అది, అలాగే ఎనీ అదర్ సర్జరీ అని ఇవ్వడం జరిగింది. ప్రొసీజర్ టు కరెక్ట్ రిఫ్రాక్టరీ ఎర్రర్ అంటే మీరు తప్పు చేసినట్లు, దీంట్లోకి ఎలిజిబుల్ లేనప్పుడు ఉంటే అప్లై చేసుకోవద్దు. అంటే A2 స్టాండర్డ్కి, A3 స్టాండర్డ్కి, B2 స్టాండర్డ్కి ఎలిజిబుల్ లేదు, కానీ C2 గురించి మనకు వివరణ ఇవ్వలేదు కాబట్టి C2కి ఎలిజిబుల్ ఉంది. సో మీరు C2 స్టాండర్డ్ కింద ఉన్న పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సో మిగతా వాడు కూడా అప్లై చేసుకోవచ్చు, కాకపోతే ఫిజికల్గా అనేది అందరికీ ఫిట్గా ఉండాలి. ఒకవేళ రాడ్లు అవి ఇవి ఏమైనా ఉన్నాయనుకోండి, యాక్సిడెంట్లు అయినప్పటికి రాడ్లు వేసినవి అటువంటి ఉంటే అవి ఒకటి స్కాన్ చేస్తారంట ఒక ఫ్రెండ్ చెప్పడం ద్వారా తెలిసింది. సో ఆ విధంగా కూడా మేము చూస్తారు మెడికల్ స్టాండర్డ్ అనేది. ఈ వీడియో చేయడానికి స్పెషల్ కారణం ఏంటంటే C2 కేటగిరీ వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి మనం C2 వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు అని చెప్పడానికి ఈ వీడియో చేస్తాం. అయితే మరి C2 మెడికల్ స్టాండర్డ్కి ఏ పోస్టులు ఉన్నాయి అవి చూద్దాం. సో ఇంటర్మీడియట్ చూసుకుంటే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు, అకౌంట్స్ కమ్ క్లర్క్ కమ్ టైపిస్టు, అదేవిధంగా జూనియర్ టైం కీపరు, ఈ ఉద్యోగాలన్నీ కూడా C2 మెడికల్ స్టాండర్డ్ కిందకి ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ C2 కిందకి ఏమి ఉన్నాయంటే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు, సీనియర్ టైం కీపరు, ఈ రకంగా డిగ్రీ బేస్ మీద, ఇంటర్ బేస్ మీద C2 మెడికల్ స్టాండర్డ్ కింద మీకు ఉద్యోగాలు ఉన్నాయి. సో మీకు ఒకవేళ మెడికల్గా అన్ఫిట్గా ఉన్నారనుకుంటే, మీ మనసుకు చెప్తున్నా, మీరు అనుకుంటే ఫిజికల్గా కూడా స్టాండర్డ్గా ఉండాలి అన్ని పోస్టులకు. సో ఐ దృశ్య, మీరు ఇప్పుడు మనకి ఇక్కడ మొత్తం చూపించింది కూడా కంటి దృశ్యనే చూపించారు మెడికల్ స్టాండర్డ్స్ మొత్తం కూడా. మిగతా ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అనేది అందరికీ ఉండాలి. కంటి దృశ్య చూసుకున్నప్పుడు మెడికల్ స్టాండర్డ్ అనేది కేటగిరీ వైజ్గా విభజించడం జరిగింది. సో మీరు మెడికల్ కంటి లాసిక్ అంటే ఏంటంటే కంటి ఆపరేషన్, అలా వేరే ఇంకేదైనా ఆపరేషన్ అయిన వాళ్ళకి మాత్రమే కంటి గురించి మాత్రమే ఇవ్వడం జరిగింది, ఆపరేషన్స్ గురించి కూడా. సో మనకు క్లారిటీ అయితే ఇవ్వలేదు, నోటిఫికేషన్ కూడా ఎనీ అదర్ ఆపరేషన్ అని ఇవ్వడం జరిగింది, మరి కంటి గురించా వేరే గురించి అని ఇవ్వలేదు. సో ఓవరాల్గా చెప్పుకున్నట్లయితే మీరు అప్లై చేసుకునే ముందు ఫిజికల్గా మీరు మీ స్టాండర్డ్ ఎంత ఉంది, ఫిజికల్గా అంత ఫిట్ ఉన్నారైతే బాగుంటుంది, ఓకేనా? ఇక రాడ్స్ అవి ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు మెడికల్ స్టాండర్డ్లో
ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే ఫిజికల్ ఫిట్నెస్ ఉండదు కాబట్టి. సో అయినా సరే మీ ఎగ్జామ్ రాస్తామంటే అప్లై చేసుకోండి, దాని గురించి పెద్దగా ఆలోచన చేయకండి. అండ్ ఒక విధంగా చెప్పాలంటే ఎక్కువ మన కంటిని పరీక్ష చేయడం జరుగుతుంది. రైల్వేలో కంటి దృష్ట్యా ఎక్కువ పరీక్షలు చేస్తారు, ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి కానీ కంటిని ఎక్కువగా పరిగణన తీసుకొని మెడికల్ స్టాండర్డ్ అనేది కంటి ద్వారానే మెడికల్ స్టాండర్డ్ తయారు చేయడం జరిగింది. సో కంటి ద్వారా మీకు మీరు ఏ కేటగిరీకి చెందుతారో చూసుకొని, సో మీకు ఒకవేళ ఐ ఏమంటాం లాసిక్ కంటి ఆపరేషన్ జరిగినప్పటికీ కూడా మీరు సీటు కేటగిరీ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ కంటి ఆపరేషన్ లేనట్లయితే మీరు మిగతా ఉద్యోగాలన్నిటి కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు నేను క్లారిటీ ఇవ్వడం కోసమే వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా ఏమైనా అర్థం కాకపోతే మీరు ఒకసారి నోటిఫికేషన్ చదవాలి, ఇంకా నా దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.